फ्रेंड्स वेलकम टू माय चैनल मैं डार्क फैंटसी बिस्किट्स होम मेड बिस्किट्स मुझे बिस्किट्स कोसम मैं चोको फिलिंग रेडी चेसुकुंदाम। सो फिलिंग कोसम मुझे मैं स्टव ऑन चेसुकोनी ओक गिन्ने तो वाटर तीसुकोवाली। सो वाटर मैं बॉइलिंग चेसुकोवालंडी। इदेंटंटे चॉकलेट मैं डबल बॉइलिंग चेसुकोवाली। सो अंदुकनि फस्ट नेनु वाटर नि बॉइलिंग चेसुकुंटुन्नानु। सो वाटर मन की बाइल कदमी। सो इला वाटर मन की बाइलिंग की दगर उन्नी दंक बउल पे चपेन कदा नीन चॉकलेट नीन डबल बॉइलिंग से सो अंदक वेरे बउल नैन दाँटो पे नैन डैरी मिल्क चॉकलेट्स 80 ग्राम्स चॉकलेट सो नीन चॉकलेट पीसेस का चुस्को बउल वेसको। सो कॉटर चूसा कन की बाइल कदमी। सो आ वेड़ की मन की चॉकलेट मिल्क इप्पुड दींट्लो ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి। సో ఇప్పుడు మనం చాక్లెట్ ని పూర్తిగా మెల్ట్ చేసుకోవాలి। సో చాక్లెట్ మెల్ట్ అవుతా ఉందండి। సో పూర్తిగా చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు మనం కరిగించుకోవాలి చాక్లెట్ ని। అండ్ ఒకవేళ గనుక మీరు ఇలా కాకుండా అంటే నార్మల్ గా ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా మీరు చాక్లెట్ ని అలా కూడా మెల్ట్ చేసుకోవచ్చు। నేను ఏంటంటే ఇలా ఈ ప్రాసెసర్ లో నేను చేస్తున్నాను। సో చాక్లెట్ మెల్ట్ అవుతుందండి। సో ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మనకు ఒక థిక్ పేస్ట్ రెడీ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి। సో ఒకవేళ మీరు స్టవ్ మీద కాకుండా అవెన్ లో పెట్టుకొని కూడా మీరు చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవచ్చు। ఒకవేళ అవెన్ ఉంటే గనుక మనకి దాంట్లో చాక్లెట్ వేసుకొని కొంచెం పాలు గాని లేకపోతే వాటర్ గాని యాడ్ చేసుకొని బౌల్ ని మనం పెట్టుకొని ఒక 150 డిగ్రీ సెంటీగ్రేడ్ లో గనుక ఒక 10 నిమిషస్ చేసుకున్నట్లయితే మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది। సో అలా కూడా చేసుకోవచ్చు। సో చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి। ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చాక్లెట్ ని కుక్ చేసుకోవాలి। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ ని ఒక 10 నిమిషస్ పాటు అంటే కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఒక 10 నిమిషస్ పాటు గనుక మనం ఫ్రీజర్ లో పెట్టుకుంటే గనుక మనకి చాక్లెట్ గట్టిగా అయ్యి మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవడానికి ఉంటుంది। ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలి। ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్ యాడ్ చేసుకోవాలి। 1/2 కప్ షుగర్ పౌడర్ ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి। सो ఈ షుగర్ పౌడర్ మొత్తం మెల్ట్ అయ్యేటట్టుగా ఒకసారి మనం బీట్ చేసుకుందాం। నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। सो దీన్ని కూడా మనం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో వెనిలా ఎసెన్స్ ని ఒక 1/2 స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి। సో పిండి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। सो नेक्स्ट इंदुलो मनं ओक पाव कप पालनि कोंचें कोंचें याड चेसुकोवाली। सो फस्ट कोंचें पालु पोसुकोनी इदंता मनकी कलिगेटट्टुगा मनं कलुपुकोवाली। इदेंटंटे मनं बिस्किट्स कोसं रेडी चेसुकुंटुन्नां कदंडी। सो अंदुकनि चेप्पानु गट्टिगाने उंडाली, मरी लूजुगा पल्चगा उंडकूडदु। सो चूसुकोनी पालु पोसुकोवाली। सो इला बागा कलुपुकुन्न तर्वात इंदुलो मनं ओक 1 कप मैदानि याड चेसुकोवाली। सो ఒకసారి మళ్ళీ మనం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి। మైదా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి। సో ఇప్పుడు కావాలంటే గనక మళ్ళీ మనం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవచ్చు। సో నెక్స్ట్ మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను। సో ఇలా యాడ్ చేసుకుంటూ మనకి గట్టిగా అయ్యేటట్టుగా చూసుకుంటూ కలుపుకోవాలి। మరి మెత్తగా అంటే పలచగా ఉండకూడదు। సో గట్టిగా బిస్కెట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి గట్టిగా ఉండేటట్టుగా చూసుకుంటూ మనం కలుపుకోవాలి। सो मन की बिस्किट्स कोसम ई विधंगा मुद्द अयेटट्टुगा चूसुकुंटू पालु तगिनट्टुगा पोसुकुंटू मनं कलुपुकोवाली। नेक्स्ट मनं इंदाक चॉकलेट नि रेडी चेसुकुन्नां कदंडी। सो चॉकलेट नि फ्रिज नुंचि तीसुकोनी मनं चिन्न चिन्न बॉल्स गा रेडी चेसुकोवाली। सो लोपल फिल्लिंग कोसम कदा चिन्न चिन्न बॉल्स गा मनं चॉकलेट नि पेट्टुकोवाली। सो मनं चॉकलेट बॉल्स नि रेडी चेसुकुन्न तर्वात मनं बिस्किट्स कोसम पिंडिनि कलुपुकुन्नां कदंडी, दान्नि कोंचें तीसुकोनी ई विधंगा कोद्दिगा पिंडि तीसुकोनी దాన్ని ఇలా మధ్యలోకి వత్తుకోవాలి। సో చాక్ ఆ బాల్ చాక్లెట్ బాల్ పట్టేటట్టుగా సరిపోయేటట్టుగా మధ్యలోకి మనం అంత ప్లేస్ లో చేసుకొని ఆ చాక్లెట్ ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా సైడ్స్ ని మనం క్లోజ్ చేసుకోవాలి।
చాక్లెట్ మొత్తం పూర్తిగా లోపల కవర్ అయ్యేటట్టుగా చూసుకొని మనం సైడ్స్ చుట్టూన మొత్తం కూడా మొత్తం కవర్ చేసుకోవాలి. సో కవర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్ లాగా చేసుకోవాలి. సో ఇలా బౌల్ లాగా చేసుకున్న తర్వాత దీనికి మనం రౌండ్గా షేప్ వచ్చేటట్టుగా ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. అప్పుడు మనకి బిస్కెట్ రెడీ అవుతుంది. సో చూసారా, ఈ విధంగా మనం ఒత్తుకుంటే మనకి బిస్కెట్ రెడీ అవుతుంది. సో ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. సో బిస్కెట్ నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇదే విధంగా మనం బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా ముందు ఒక ముద్ద తీసుకొని ఇలా మధ్యలోకి వచ్చేటట్టుగా ఒక చిన్న గుంటలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను చాక్లెట్ని పెట్టుకొని మళ్ళీ సైడ్స్ క్లోజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సైడ్స్ అంతా క్లోజ్ చేసుకొని ఒక బౌల్ లాగా చేసుకోవాలి. అండ్ ఇందాకట్లాగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఒత్తుకుంటే మనకి బిస్కెట్ రెడీ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా మనం అన్ని బిస్కెట్స్ రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బిస్కెట్స్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం బేక్ చేసుకోవాలి. సో నేను దీన్ని ఇప్పుడు రెండు రకాలుగా చూపిస్తాను. సో ఫస్ట్ మనం విత్ అవెన్లో కనుక చేసుకుంటే మనం బేకింగ్ ట్రే తీసుకుని దానికి బటర్ అప్లై చేసుకుని ఈ విధంగా బిస్కెట్స్ని మనం ప్లేస్ చేసుకోవాలి. సో ఇందుకోసం ముందుగా మనం అవెన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత అవెన్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ చేస్తే కనుక మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఒకవేళ అవెన్ లేకుండా చేయాలంటే కనుక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకుని దాని మధ్యలో మనం ఒక స్టాండ్ పెట్టుకోవాలి. సో స్టాండ్ పెట్టుకుని దాని మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మనం ప్రీహీట్ చేసుకోవాలి కడాయిని. ఇలా 10 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి బటర్ అప్లై చేసుకుని దాని మీద మనం బిస్కెట్స్ పెట్టుకొని ఈ స్టాండ్ పైన పెట్టుకొని 15 to 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి అనమాట. సో విత్ అవన్ అండ్ వితౌట్ అవన్ మనం చేసుకోవచ్చు. 20 మినిట్స్ కనుక మనం బేక్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ కంప్లీట్ అయిపోతాయండి. సో మనం అవెన్ లేకుండా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు బిస్కెట్స్ అవినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.